శబ్దం ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. అర్థం ఉన్న శబ్దాన్ని భాష అన్నాం, అర్థమిచ్చే శబ్దాన్ని సంగీతం అన్నాం. మన జీవితాన్ని మనకే తెలియకుండా సౌండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. మనిషి పుట్టుకని తెలుసుకోవడానికి సౌండ్నే వాడుతున్నారు, మనిషిని చంపడానికి కూడా సౌండ్నే వాడుతున్నారు. సౌండ్తో ఎవరినైనా పిచ్చి వాళ్ళని చేయొచ్చు, అదే సౌండ్తో మనసుకు ప్రశాంతతను కలిగించవచ్చు. గర్భంలో ఉన్నప్పుడే పిల్లలు తన తల్లి మాటలను గుర్తుపట్టగలరంట. మనం పులిని చూస్తే కాలు చేతులు కదల్చలేకుండా ఉండిపోతాం, ఎందుకంటే పులి అరుపులోని ఫ్రీక్వెన్సీ మన శరీరాన్ని ప్యారలైజ్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ సౌండ్ ఫ్రీక్వెన్సీస్ మనలో డిఫరెంట్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తాయి. మెడికల్లో, మిలిటరీలో, మెడిటేషన్లో సౌండ్ని ఉపయోగిస్తూ ఉంటారు. కొంత సౌండ్తో ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా నాశనం చేయవచ్చు. అయితే ఈ వీడియోలో సౌండ్ని ఎక్కడెక్కడ ఎంత డిఫరెంట్గా ఉపయోగిస్తున్నారు, అసలు సౌండ్ యొక్క పవర్ ఏంటో తెలుసుకుందాం. సౌండ్ ఇన్ మెడికల్. మనందరికీ తెలుసు, మన హార్ట్ బీట్ని తెలుసుకోవడానికి స్టెథోస్కోప్ని ఉపయోగిస్తారని. అది గుండెలోని బీటింగ్ సౌండ్ని చెవుల వరకు తీసుకువెళ్తాయి. అయితే మెడికల్లో ఇంకొక సౌండ్ అప్లికేషన్ ఉంది. మన శరీరంలో ఉండే పార్ట్స్ని స్క్రీన్ పైన చూడడానికి అల్ట్రాసోనిక్ ఇమేజినింగ్ అనే ఒక సౌండ్ మెథడ్ని ఉపయోగిస్తారు. మామూలుగా ఒక మనిషి 20 నుండి 20,000 Hz ఫ్రీక్వెన్సీ సౌండ్ని మాత్రమే వినగలడు. 20,000 Hz కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీని అల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఈ అల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీని మన బాడీలోకి ఒక ప్రోబ్ ద్వారా పంపిస్తారు. ఈ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ మన శరీరంలో ఉండే భాగాల నుండి రిఫ్లెక్ట్ అవడం వలన లోపల ఇమేజ్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఈ మెథడ్ ద్వారానే గర్భిణీ స్త్రీలకు పుట్టే బిడ్డ ఆడ మగ అని తెలుసుకుంటారు. సౌండ్ ఫర్ ఫియర్. మనం వినగలిగే మినిమం ఫ్రీక్వెన్సీ 20 Hz. దీనికన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ మనలో చిరాకుని భయాన్ని కలుగు చేస్తుందంట. సైంటిస్టులు చెప్పిన ప్రకారం టైగర్ అరిచే అరుపు 18 Hz ఉంటుందంట. ఈ అరుపు వలన మనలో కలిగే భయం మన శరీరాన్ని ప్యారలైజ్ చేస్తుంది, అంటే మన శరీరాన్ని కదలనీయకుండా చేస్తుంది. హారర్ మూవీస్లో ఉండే శబ్దాలు దాదాపు 20 Hz కన్నా తక్కువగా ఉంటాయి, అందుకే అవి అంత భయంకరంగా అనిపిస్తూ ఉంటాయి. సౌండ్ ఫర్ హీలింగ్. సౌండ్ని పెయిన్ రిలీఫ్ కోసం, ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం 4000 BC నుండి ఉపయోగిస్తున్నారు. ఇందులో ఒక్కొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందంట. అందులో కొన్ని ఫ్రీక్వెన్సీస్ మనం చూద్దాం. ఈ ఫ్రీక్వెన్సీ మనలో భయాన్ని, గిల్ట్ని తగ్గిస్తుందంట. ఈ ఫ్రీక్వెన్సీని మిరాకిల్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. ఇంకా లవ్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటారు. ఇది మన హార్ట్ని, స్పిరిట్ని కలుపుతుందంట. ఇంకా దీన్ని DNA రిపేర్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటారంట. ఈ ఫ్రీక్వెన్సీని మనల్ని ఒక మంచి మూడ్లోకి తీసుకొస్తుంది. ఇంకా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ రిలేషన్షిప్లో ఉండేటువంటి పాజిటివిటీని క్రియేట్ చేస్తుందంట. ఇలా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ మనల్ని డిఫరెంట్గా హీల్ చేస్తాయి. ఈ ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే ఒకసారి చెక్ చేసి మీ మైండ్ని క్లియర్ చేసుకోండి. సౌండ్ ఫర్ కిల్లింగ్. మన చెవిలో కన్నబీరు పగిలిపోవాలంటే దాదాపు 150 dB సౌండ్ అవసరం. 185 నుండి 200 dB సౌండ్స్తో మన ప్రాణాలు కూడా పోతాయి. ఒక కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం ఆ దగ్గరలో ఉన్నామనుకోండి, దాని నుంచి వచ్చేటువంటి సౌండ్ 60 dB ఉంటుంది. అలాగే జెట్ ప్లేన్ దగ్గరగా వచ్చేటువంటి శబ్దం దాదాపు 120 dB ఉంటుంది. ఈ యూనివర్స్ మొత్తాన్ని అంతం చేయడానికి 1100 dB సౌండ్ ఉంటే సరిపోతుందని నాసా క్యాల్కులేట్ చేసింది. ఇంత సౌండ్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ యూనివర్స్ సైజులో ఉండేటువంటి ఒక బ్లాక్ హోల్ని క్రియేట్ చేస్తుందంట. ఈ బ్లాక్ హోల్తో ఈ ప్రపంచం మొత్తాన్ని మనం అంతం చేసేవచ్చంట. సౌండ్ ఇన్ మిలిటరీ. ఇలా సౌండ్కి ఉన్న పవర్తో వెపన్స్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. వీటిని సోనిక్ అండ్ అల్ట్రాసోనిక్ వెపన్స్ అని అంటారు. వీటిని యూజ్ చేస్తే ఎదురుగా ఉన్న వ్యక్తి హై సౌండ్ ఫ్రీక్వెన్సీ వలన ఈడ్రమ్స్ పగిలిపోవడం, తన స్ట్రెంగ్త్ని కోల్పోవడం వంటివి జరుగుతాయి. అయితే ఇలాంటి వెపన్స్ చాలా తక్కువగా వాడుతున్నారు.